గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన మనోవేదనను ఓ సభలో బయటపెట్టాడు. ప్రస్తుతం రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. సహజంగా సినిమా రంగంలో ఉన్నవాళ్లు రాజకీయాలపై మాట్లాడడానికి భయపడతారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే తమ సినిమాల వ్యాపారాలకు ఇబ్బందులొస్తాయని వెనకంజ వేస్తారు. కానీ బాలు మాత్రం నిజాలను నిర్భయంగా చెప్పి సంచలనం సృష్టించాడు. తిరుపతిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తాజాగా రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. 15 హత్యలు చేసి జైలుకెళ్లి 15 శిక్ష పూర్తి కాకుండా విడుదలైన ఓ వ్యక్తి రాజకీయాల్లో నానా పాటలు పడి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి తనను అరెస్టు చేసిన పోలీసులతో సెల్యూట్ చేసుకునే దుస్థితి ప్రస్తుత రాజకీయాల్లో వచ్చింది అని బాలు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారులపై కూడా బాలు ఘాటుగా విమర్శించారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళుతున్నారు, అసలు ఓటేసిన ప్రజల అనుమతి వీరికి అక్కర్లేదా అని బాలు ప్రశ్నించారు. అలాంటి నేతలకు ప్రజలు కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే తాను సమాజ స్పృహ హితం కోసమే ఇలా మాట్లాడాను, తప్పితే ఎవరినో టార్గెట్ చేయడానికి కాదు అని బాలు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.